నమస్తే కేఎస్కి టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుత్తి పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కాలేజీలో 1997-98 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులైన షబీర్ బాషా, రామరాజు, మోహన్ రెడ్డి, విశ్వనాథ్, మైనుద్దీన్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమం ముందుగా పూర్వ విద్యార్థులందరూ కలిసి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పురవీధుల గుండా మేళ తాళాలతో డ్యాన్సులు చేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల వరకు భారీ ఊరేగింపుగా వచ్చారు. ముఖ్య అతిథులుగా పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు చదువు నేర్పిన గురువులను శాలువాతో సన్మానించి మెమెంటో ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు ఒకే చోట కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆనాటి సంఘటనలు చిరిపి చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. తమ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉల్లాసంగా సంతోషంగా తెలిపారు. పాఠశాలకు గౌరవం గుర్తింపు తెచ్చేలా పూర్వ విద్యార్థులు నాడు చూపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క అనుభవాలు ఏమైనా ఉంటే ఒక 2 నిమిషాలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నా. ఎవరైనా రావచ్చు, ఒక 2 నిమిషాలు. జగన్ నాయక్ నీతన రేమారెడ్డి ఒక స్థలానికి పిలిపించి అరే మన గురువులను సన్మానించుదామనే ఆలోచన, అంటే నేనున్నప్పుడు కూడా చాలా జరిగినాయి ఇక్కడ. కొన్ని కొన్ని బ్యాచ్లు బాగా జరుపుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అదే కొద్ది రోజులు కిరణ్ సార్ నాకు కూడా ఈ స్కూల్లో చెప్పే అవకాశం ఇచ్చినారనమాట. నేను కూడా టీచర్ గా కొద్ది రోజులు ఇక్కడ వర్క్ చేశాను, సో దానికి అవకాశం ఇచ్చినది కిరణ్ కుమార్ సార్ గారే. థ్యాంక్ యూ సార్. ఇట్లా తిరుగు వివాహమైన వాళ్ళు ఎంతమంది పిల్లలు, మీరు ఉద్యోగం ఏంటి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరి స్టేజీ పేపర్లో చదివిన వెంటనే వచ్చి జస్ట్ మీ పేరు, మీకు ఎంతమంది పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ సెటిల్ అయినారు, ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోవాలి. దయచేసి ప్లీజ్ గమనించండి. ముందుగా మాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులు గారు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, మరియు నాతో పాటు ఈ కళాశాల ప్రాంగణంలో చదువుకున్నటువంటి నా తోటి మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, ఎందుకంటే గత 25 సంవత్సరాల నుండి మనం చిన్నప్పుడు ఇదే ప్రాంగణంలో చదువుకున్నాం. తదనంతరం మనం ఎక్కడెక్కడో వెళ్ళి స్థిరపడ్డాం. కానీ ఒక గ్రూప్ను ఏర్పరిచి, అంటే 25 సంవత్సరాల తర్వాత మనమంతా ఈరోజు కలవడం చాలా ఆనందమైన విషయం. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ మనం ఈ స్థాయికి చేరుకున్నామంటే దానికి మన గురువులైన దయాశీషులుగా ఉన్న పెద్దలు, మన గురువులు గారే, వారు నేర్పినటువంటి విద్యాబుద్ధులు, సంస్కారము, సమానత్వము, ఇవన్నీ కలగలిపి మనకు వాళ్ళైతే ఎప్పుడైతే నేర్పించారో ఆ విధంగా మనమంతా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమము జరపాలని చెప్పేసి మన అందుబాటులో ఉన్న, అంటే గుత్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మిత్రులు చాలా కష్టపడ్డారు, వారికి కూడా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మా మిత్రులు, ఇదే మా సి సెక్షన్,
సి సెక్షన్ లో ఉన్నటువంటి మా మిత్రులు చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కానీ గత ఇంకా మాట్లాడాల్సి ఉంది. కానీ గత నెల 15వ తేదీ ఒక రోడ్డు ప్రమాదంలో నాకు కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడం ద్వారా కొంచెం ఇంకా మాట్లాడలేని చెప్తున్నాను. దయచేసి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.